ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నాకు భూమి చూపి అన్న, లేకుంటే చచ్చిపోతా. భూ సమస్య పరిష్కారం చేయడం లేదంటూ జిల్లా పరిషత్ కార్యాలయం ముందు పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్యానికి యత్నించిన జిన్నారం దాదిగూడెం గ్రామానికి చెందిన దంపతులు సునీత సత్యనారాయణ. ప్రభుత్వం ఎన్ని పటిష్ట ఏర్పాట్లు చేసినప్పటికీ ఇంకా అక్కడక్కడ భూ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుందని అనడానికి ఇటువంటి సంఘటనలు సమస్య తీవ్రతను ఉటంకిస్తున్నాయి. భూ సమస్యల పరిష్కారం చేయడం లేదంటూ సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం ముందు పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్య యత్నానికి యత్నించిన జిన్నారం దాదిగూడ గ్రామానికి చెందిన దంపతులు సునీత సత్యనారాయణ వారిని అదుపులో తీసుకున్న పోలీసులు భూ సమస్యలు పరిష్కరించడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అవతల 10 ఎకరాలు తిడతారు కొడతారు అన్న కొంగని కొడతారు నాటేసుకుని మంట వేసుకొని ఉంచేస్తారు. ఆడల మగల చెట్లు అంటే వాళ్ళు ఇష్టం వచ్చారు. రెండేళ్ళు సర్వే అయింది. సర్వే అయిన తర్వాత వాళ్ళది మీది నాదలకి వచ్చింది. వాళ్ళు తీసుకున్నారు. పక్కకు పైన అదే 9 ఎకరాలు పక్కకు రెండు ఎకరాలు ఎక్కువ అన్నకి బండ ఎక్కువ బండ తీసుకుంటాను. ఎక్కడ మంచి పొలం ఇమ్మాను నేను అదిగితే తప్పేనా? మీకు ఎందుకు వచ్చినాం? ఎవరి దగ్గరకు వచ్చినాం? మాకు అక్కడ ఏం న్యాయం జరగలేదు. ఏడిస్తలేదు మాకు. ఇంటూరు కొడుతుంది భూమి నెలకు సార్. మాకైతే మేము ఇద్దరు మధ్య మళ్ళీ 10 మంది మీరు ఎవరు ఇళ్ళకి వస్తారు కానీ అన్ని అభిమానులు ఇచ్చాడు కొట్టండి ఊరికి వస్తున్నాం. మాకు ఎవరు ఇంకా ముందు లేదు. పొజిషన్ కట్టుకోతాం. అడుకోగానే ఇట్లే చేస్తారు. ఇస్తా ఇస్తా అంటారు. ఎంఆర్ఎం వాళ్ళు పోగానే మా దగ్గర రాక అంటారు షాప్. అదే లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? మాకు దాదిగూడెం పాస్. మా దాదిగూడెం తిన్నారని మాట. ఎంఆర్ తనుకోవడం పోలీసులు తనుకోవడం అస్సలు ఇష్టం ఇష్టం అంటారు. ఇప్పుడు ఏమారు తను కోతమన్నా మీరు చావనా జాగ్రత్త అక్కడ బతుకు మాకు తెలియదు అంటారు. ఇక మీరు నాటేని కోత కొట్టిర్రు పోలీసు పోయినాము వాళ్ళు తెల్లారు. మేము ఎవరు తనుకో ఏమారు మాట్లాడతారని చెప్పారు. పోతే ఇప్పుడు ఏమంటారు? సావనా జాగ్రత్త మాకు తెలియదు అంటారు. ఎవరు తీసుకున్నారు? అంటే వీళ్ళ మా చేను పక్క కుంటాల చేను పైన ఇట్లా కింద ఉంటుంది మధ్యలో ఉంటుంది రాయలసీనులు. అంటే కొలిచారంట సర్వే చేసారంట మా దాంట్లోకి వచ్చిందని చెప్పారు. అంటే మీ దాంట్లో కోత మీకు పైనకు ఉంది కదా 9 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది వాళ్ళకి. అందుకే మాకు తీరు మరి 2 ఎకరాలు అని నేను అంటే నీకు ఎందుకు ఇస్తాము మా అయ్య చంపొచ్చింది అది చంపొచ్చింది అన్నారు. సరే సార్ చెప్పడం పోలీసు అనుకోను ఏమారు పోయినా అట్లా సరే ఇస్తామని చెప్పారు. ఇస్తామంటే ఇందులో రోజుకున్నా పోయినప్పుడు అల్లు ఇస్తామంటారు. పోయినప్పుడల్లా చూపిస్తామంటారు. నేను చేను కట్టుకోగానే పోలీసు అనుకోతారు. చేను కట్టుకోవాలి పోలీసు అనుకోతారు. అట్లయినా పోయినాం ఏమారు తను కొత్త ఇస్తానమో చూపిస్తా ఒక ఎకరం మండ చూపిస్తా ఒక ఎకరం వాళ్ళ దాంట్లో తీసిస్తా అంటే సరే అని చెప్పి ఇప్పుడు చూపిస్తా చూపిస్తా అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు. సావనం చావరు పక్క మాకు తెలియదు అవసరం లేదు ఏమైనా చేసుకుపోయి మా దగ్గర రాక అంటున్నాడు. సాబు ఎవరు
రాకు మా దగ్గర రాకు మా దగ్గర రాకు అంటే వచ్చి కొట్టిండు.